పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండవేడిమికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు మర్యాల వాణి, టీయూడబ్ల్యూజే సహాయ కార్యదర్శి రంగదంపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా మధ్యాహ్న సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. వాసవి వనిత క్లబ్ మరియు అర్బన్ ప్రెస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో వడదెబ్బ నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని, సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ఈ సమయంలో ఇంటి నుండి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా మధ్యాహ్న సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దన్నారు. వాసవి వనిత క్లబ్ వారు వడదెబ్బ నివారణ కార్యక్రమంలో మందులు వేయటం మంచి కార్యక్రమమని అన్నారు. వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, ఎండవేడిమికి తట్టుకునేలా వైద్యుల సలహాలు, సూచనల మేరకు తగిన సలహాలు తీసుకోవాలని తెలిపారు. శ్రీ వాసవి వనితా క్లబ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో మరియు సిద్దిపేట అర్బన్ ప్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వడదెబ్బ నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. ఎండ తాపం కూడా ఎక్కువైపోయింది, దాదాపు 45 డిగ్రీలు చూపిస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే మిడ్ మేలో 50 వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా మరి మధ్యాహ్నం సమయంలో మరి నీడకుండాలని, ఇంట్లోనే ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలతో సిద్దిపేట అర్బన్ ప్రెస్ మీడియాకు మరియు సిద్దిపేట వాసవి వనిత క్లబ్ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో, సిద్దిపేట వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ మందు దాదాపు ఇప్పుడు 100 మందికి వేయడం జరిగింది. కూరగాయలు అమ్ముకునే వారికి, పండ్ల వ్యాపారం చేసుకునే వారికి, రోడ్డు మీద బండ్ల పైన ఆటోల పైన వెళ్ళేవారికి వడమందు నివారణ డ్రాప్స్ ఈరోజు వేయడం జరిగింది. అందరూ కూడా వడదెబ్బకు సంబంధించిన నివారణ మందు వేసుకోవాలని, తగిన సూచనలు, తగిన జాగ్రత్తలు ఎండకు జాగ్రత్తగా పాటించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన వనిత క్లబ్ అధ్యక్షురాలకి, మా వాసవి క్లబ్ తరఫున, మా ఇంటర్నేషనల్ తరఫున, రీజియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.